ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బాబాయ్ ఏం తాగుతావు? కాఫీ తాగుతావా, టీ తాగుతావా? ఓ పని చేస్తాను, మంచి అల్లం టీ తీసుకొస్తాను. నాకు మీరు చేసింది నచ్చలేదు సార్. నేనేం చేశాను బాబాయ్? కోరి మిమ్మల్ని పెళ్లి సంబంధం మాట్లాడడానికి వస్తే మీరు కాదనడం అస్సలు బాలేదు సార్. గౌరీ మేడం కాస్త కోపం ఎక్కువే, కాదనటం లేదు. ఆ కారణం చెప్పి మీరు పెళ్లి వద్దనడం కరెక్ట్ కాదు సార్. నేను చెప్పిన కారణం తప్పైనా నా ఉద్దేశం తప్పు కాదు. నిజానికి నాకు గౌరీ గారంటే చాలా అభిమానం, గౌరవం బాబాయ్. ఈ ఫాస్ట్ జనరేషన్లో గౌరీ గారు లాంటి అమ్మాయిలు చాలా అరుదు. చాలామంది అమ్మాయిలు బంధుత్వాల్ని బంధాల్ని గాలి కొదిలేసి ఫ్రీడమ్ అంటూ తిరుగుతున్నారు, కానీ గౌరీ గారు అలా కాదు. చిన్న వయసులోనే తన వయసుకు మించిన భారాన్ని మోస్తూ తన చెల్లెళ్ళని అక్కలా కాకుండా తల్లిలా పెంచుతున్నారు. తల్లిదండ్రులు సంపాదించిన సంపాదనని విచ్చలవిడిగా ఖర్చు పెట్టే అమ్మాయిలా కాకుండా తన కష్టంతో తన కాళ్ల మీద నిలబడి తన కుటుంబాన్ని నిలబెట్టుకుంది. తన చెల్లెళ్ల చదువుల కోసం, వాళ్ల భవిష్యత్ కోసం ఈరోజు మగాడితో సమానంగా కష్టపడి సంపాదిస్తుంది. ఆ సంపాదన విలువ తనకేంటో తెలుసు కాబట్టే ప్రతి రూపాయికి విలువిస్తుంది. నేనేదో సరదాగా పిసినారి పిసినారి అని ఏడిపిస్తానే గాని అది జాగ్రత్త అని నాకు మాత్రం తెలియదా బాబాయ్. ఇక తన కోపం అంటావా? ఒంటరి ఆడపిల్ల ఈ సమాజంలో నెట్టుకు రావాలంటే తనని తాను ఆయుధంగా మార్చుకుని కఠినంగా వ్యవహరించాలి. పైకంత కఠినంగా కనిపించినా అందరినీ చాలా ఈజీగా నమ్మేస్తుంది, అంతటి అమాయకురాలు కూడా. ఎదుటి వాళ్ళకి కష్టం వస్తే కరిగిపోయి సాయం చేసే మంచి గుణం కూడా ఉంది. ఒక్క మాటలు చెప్పాలంటే బాబాయ్, గౌరీ గారులాంటి అమ్మాయి భార్యగా రావాలంటే అదృష్టం ఉండాలి, గట్టిగా రాసిపెట్టుండాలి. మేడం గురించి ఎంత బాగా అర్థం చేసుకున్నారు సార్, మరి ఎంత తెలుసుండి కూడా ఎందుకు వద్దన్నారు సార్? నా తమ్ముళ్ళ కోసం. వాళ్ళు సెటిల్ అయ్యేంత వరకు నాకు వేరే బరువు బాధ్యతలు ఉండకూడదు బాబాయ్. గౌరీ గారు మీకు భారీగా వస్తే మీ బాధ్యతలు కూడా పంచుకుంటారు కదా సార్? లేదు, ఇప్పటి వరకు ఆవిడ బాధ్యతలు మోస్తూనే ఉన్నారు బాబాయ్. కనీసం పెళ్లితో అయినా ఆ బాధ్యతల నుండి దూరంగా వెళ్ళాలి. ఆ రోజు ఓనర్ గాడు ఒక మాట అన్నాడు, గుర్తుందా బాబాయ్? జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందని. ఆ అమ్మాయి ఒక పెద్ద కుటుంబానికి బాగా ఆస్తున్న ఇంటికి కోడలుగా వెళితే బాగుంటుంది. ఓనర్ ఆ మాట ఎగతాళిగా అన్నా కూడా అందులో నిజముంది బాబాయ్. గౌరీ గారు ఒక గొప్ప కుటుంబానికి కోడలుగా వెళ్ళాలి, అక్కడ అన్ని సంతోషాలు ఆవిడకి దక్కాలి. అందుకే ఇష్టం లేదని చెప్పాను. తన మీద అభిమానం ఉండి కూడా నేను కాదు అన్నాను అంటే నన్ను ఎలాగైనా ఒప్పించడానికి మీరు ప్రయత్నిస్తారు. అదే తన మీద ఇష్టం లేదని ఇగ్నోర్ చేస్తే మీరెవరూ నన్ను ఫోర్స్ చేయరు కదా, అందుకే అలా చెప్పాను. కానీ సార్, దీనివల్ల మీరు దూరం అవుతున్నారు కదా. గౌరీ గారి జీవితం బాగుంటుంది కదా బాబాయ్. ఒక్కసారి ఆలోచించండి సార్. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.